అదేవిధంగా అతిరథ మహారథులందరికీ పాత్రికేయులకు తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు వీర సైనికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక్కడ చూస్తూ ఉంటే ఇది జనమా లేక ప్రజా విప్లవ విస్ఫోటన వనమా అని అడుగుతా ఉన్నాను ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని రైతుల కన్నీళ్లు తుడవటానికి కార్మికుల కష్టాలు తీర్చడానికి తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టడానికి అన్నార్థుల ఆక్రందనలు వినటానికి తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఒక బలమైన భావజాలంతో ఆరోజు ఆవిర్భవించింది అదే విధమైనటువంటి భావజాలంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ముందుకు తీసుకు వెళ్తా ఉన్నారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వికృత రాజకీయ క్రీడకి తెరలేపారు అదేంటయా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక వనరులను ఒక ఆర్థిక ఉగ్రవాదిలా దోచుకుంటున్నారు పొన్నూరులో చూస్తే గ్రావెల్ దోచుకున్నారు ఈస్ట్ గోదావరి పోతే బాక్సైడ్ దోచుకున్నారు నెల్లూరు పోతే క్వాడ్స్ తీసుకున్నారు మరి రాయలసీమ పోతే గ్రానైట్ తీసుకున్నారు ఇలా ఎన్నో నేచురల్ రిసోర్సెస్ని దోచుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో ఒక సిద్ధం పోస్టర్లు కానీ ఒక సోషల్ మీడియాని కానీ ఈరోజు మేనేజ్ చేస్తూ ఉన్నారు ఆ సిద్ధం పోస్టర్లు వెయ్యాలి అంటే రాష్ట్రం అంతా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఎందుకంటే దానికి ధీటుగా నేను తొలి అడుగు పోస్టర్లు ఈ ప్రాంతంలో వేశాను కాబట్టి అది ఎంత ఖర్చో నాకు తెలుసు ఆ డబ్బుతో సోషల్ మీడియాలో వందల మంది పేదవాళ్ళని రిక్రూట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద జనసేన మీద ఒక విభూ విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది అడుగుతూ ఉన్నారు మరి మీరెందుకు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ఇంత యాక్టివ్గా లేదు అని అయ్యా మా దగ్గర అంత అవినీతి సొమ్ము లేదు అని మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఉన్న ఆస్తి ఏదయ్యా అంటే గుండెల నిండా ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఉన్నటువంటి ఈ కార్యకర్తలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మనమందరం సమిష్టిగా పనిచేయాలి చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒక రాష్ట్రపతిని కానీ శాసించేటువంటి పరిస్థితిలో ఉన్నవారు అదేవిధంగా కంబైన్ స్టేట్లో చరిత్రలో జరిగినటువంటి అభివృద్ధి ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చి తెలుగు జాతి గర్వించదగే విధంగా పనిచేశారు అయితే అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు ఎన్నో అవమానాలు గురి చేస్తున్నా కూడా ఆయన తగ్గి మీ అందరూ మనమందరం బాగుండాలని ముందుకు వెళుతున్నటువంటి ఒక గొప్ప సహనమూర్తి అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో సుఖమైన జీవితం ఉన్నప్పటికీ కూడా వదిలిపెట్టి ఈ రాష్ట్ర ప్రజల గురించి తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్డు మీద నిలబడి నేనున్నాను మీకు అని అండగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇలాంటి వ్యక్తులు వారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో త్యాగం చేశారు వారికి ఇంకా ఎక్కువ సీట్లు రావాల్సింది అయితే దురదృష్టవశాత్తు బీజేపీ పొత్తు వల్ల కానీ ఇంకేదన్నా కారణాల వల్ల కానీ సరైన న్యాయం చేయలేకపోయాం అయితే పొత్తు ధర్మాన్ని పా పాటించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తులం ఈ ప్రాంతంలో ముఖ్యంగా నా పార్లమెంటు ప్రాంతంలో పనిచేసిన ప్రతి జన సైనికులని మా గుండెల్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా చూసుకుంటామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీరు కలిసి పనిచేయబోయేటువంటి ఒక తీర్పు ఎలా ఉండాలి అంటే ఇది చరిత్రలో గుర్తుపెట్టుకునేది విధంగా ఉండాలి ఎంత అవినీతి సొమ్ము ఉన్నా కూడా అది తీరాలకు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకు వెళ్ళదు అని మీరు నిరూపించాలి మీరు ఎంత దౌర్జన్యం దుర్మార్గం చేసినా కూడా అది ధర్మాన్ని తాకలేదు అని మీరు నిరూపించాలి కులాల మధ్య కురుక్షేత్రం మతాల మధ్య మారణ హోమం సృష్టించినా కూడా ఈ తెలుగు జాతిని ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరు అనే విధంగా మీరు ఇచ్చేటువంటి తీర్పు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కష్టపడి వచ్చే నలభై రోజులు వీర సైనికుల్లా పోరాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేనా జై పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు జై అవీ జై అమరావతి